శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పరిచినటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో హెచ్ఆర్ల ఎమ్మెల్యే గోర్ల కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లాలో మొట్టమొదటిగా మన శాసనసభాపతి అయినటువంటి స్పీకర్ గారి కాన్స్టిట్యూన్సీలో పొందూరు మండలంలో డిగ్రీ కాలేజీ ఇవ్వడం మనందరికీ కూడా ఆనందదాయకం. ఆ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలు గౌరవనీయులు మన శాసనసభాపతి గారు తమ్మినేని సీతారాం గారు, అలాగే పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్సీ గారు శ్రీనివాస్ గారు, అలాగే జోగులు గారు, అలాగే మన జిల్లా పరిషత్ చైర్మన్ విజయమ్మ గారు, ముఖ్యంగా ఈ జిల్లా అధికారి జిల్లా మేజిస్ట్రేట్ గారు, కలెక్టర్ గారు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అలాగే చిరంజీవి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ మండలం నుంచి ఇచ్చేసిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, మండల పార్టీ అధ్యక్షులకు, ఎంపీటీసీలకు, సొసైటీ అధ్యక్షులకు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఇంతకుముందు ఏ నియోజకవర్గంలో కూడా అసలు డిగ్రీ కాలేజీ అనేది కూడా లేని నియోజకవర్గాలు చాలా ఉన్నా మన స్పీకర్ గారి నియోజకవర్గంలో మాత్రం ఇప్పటికీ దగ్గర దగ్గర 4 మండలాల్లో కూడా డిగ్రీ కాలేజీలు పెట్టి ఇక్కడున్న ప్రజలందరికీ కూడా ఒక మంచి విద్యని అందించాలనే ఆలోచనతో నిరంతరం శ్రమిస్తూ ఈరోజు ఈ పొందూరు మండలంలో కూడా డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేసినందుకు స్పీకర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే ఈ నియోజకవర్గంలో ఈ జిల్లా నుంచి ఈ రాష్ట్రానికి ఒక శాసనసభాపతిగా మనకు ఎన్నికైనా మన జిల్లాకి మంచి గుర్తింపు తెచ్చి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మనకు అందిస్తూ జిల్లాలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేలకు కూడా చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని కార్యక్రమాల్లో కూడా గత నియోజకవర్గాల్లో కార్యక్రమాల్లో కూడా మమ్మల్ని ఆహ్వానించి గౌరవించినందుకు మరొకసారి స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.